హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందు చేతురుచులు. నేను చెన్నకేశ్వని. ఇవాళ వీడియోలో పన్నీర్ కాంబినేషన్లో మంచి గ్రేవీ కర్రీని తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ గ్రేవీ మసాలా కర్రీ చపాతీలోకి కానీ, పుల్కాలిలోకి కానీ, రైస్లోకి కానీ, ఇంకా పలావ్లోకి కానీ ఇట్టే సరిపోతుంది. ఈ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు పన్నీర్ ముక్కల్ని, 1 కప్పు అంటే మినిమం 100 గ్రామ్స్ అండి, వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెత్తిలో వేపుకోవాలండి. వేగిన ఈ పన్నీర్ ముక్కల్ని వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగడానికి అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. అలా వేగిన తర్వాత 1 కప్పు ఎర్రగా పండిన టమాటా ముక్కల్ని 1 కప్పు తీసుకొని, అవి కూడా ఇదే ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఈలోగా జీడిపప్పుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఏదైనా ఒక గ్రేవీ కర్రీ తయారు చేస్తున్నప్పుడు అందులో కొంచెం జీడిపప్పు పేస్ట్ వేస్తే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు చల్లారిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలను అన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసేసి అందులో ఎల్లిపాయలు, అల్లం, 4-5 లవంగాలు, 3 యాలకులు, 2 దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి ఫైన్ పేస్ట్గా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరో బర్నర్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 50 గ్రామ్స్ వెన్నం తీసుకుంటున్నానండి. మీ దగ్గర వెన్నం ఉంటే ఓకే, లేకపోతే ఆయిల్ అయినా పర్వాలేదు. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 4-5 పచ్చిమిరపకాయ చిలుకలు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ గుజ్జును కూడా ఈ ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మంచి వాసన కూడా వస్తుందండి. అడుగు మాడకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేపుకోవాలి. ఇందులోనే 1 చిటికెడు పసుపు, రుచికి సరిపడు ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా అయిన తర్వాత ఇందులోనే మనం జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకుని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఎంతవరకు ఫ్రై అంటే మనం ప్యాన్ నుండి ఈ గుజ్జంతా సపరేట్ అవుతున్నంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకోవడం వల్ల మంచి గ్రేవీ తయారవుతుంది. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసేసి మరో 2-3 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దించేసుకుంటే గుమ్మగుమ్మలాడే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. ఈ కర్రీని మనం చపాతీలో కానీ, పుల్కాల్లో కానీ, రైస్లో కానీ, ముఖ్యంగా పలావ్లో కానీ అదిరిపోయే కాంబినేషన్లో ఉంటుందండి.